తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో మునగాల గ్రామం శివాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మునగాల చెరువులో దొరికిన శివలింగాన్ని రాజమండ్రి వాస్తవ్యులు చెరువు కట్టుపై నిర్మించి గ్రామస్తుల సహాయంతో నిత్య పూజారాధనలు నిర్వహించారన్నారు. మహాశివుని కృపా కటాక్షాలతో రైతులు ఆర్థిక పురోగతి సాధించుకుని దేవాలయ అభివృద్ధికి అంచులంచులుగా తోడ్పడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ గుడి కట్టడం కారణం ఏంటంటే నాకు రాజమండ్రి ఒక 5200 సుబ్రహ్మణ్య సార్ గారు పరిచయం అయ్యారండి. పరిచయం అయితే ఆయన శివాలయం కడదామని చెప్పారు. చెప్తే సార్ మాది ఇప్పటి నుంచి పురాతన నుంచి శివలింగం ఒకటి సిరుగుడ్డ అలా ఉండిపోతుంది సార్, ఒకసారి దర్శించుకుందాం అంటే ఆయన వచ్చారండి. వచ్చిన తర్వాత శివలింగం దండం పెట్టుకుని ఎర్రబాబు శివలింగం నాకు చూపించి నేను ఖచ్చితంగా గుడి కడతాను చెప్పి ఆయన గుడి కట్టారండి. గుడి కడితే అలాగే మా ఊరు కమిటీ మా ఊరు పెద్దలందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా బాగా శ్రమించి ఈ గుడికి ఇంత వైభవం చేశారండి. అలాగే మళ్ళీ ధ్వజస్తంభం లేదని చెప్పేసి అందరూ పెద్దలందరూ కుర్రోళ్ళందరూ ఈ కుర్రోళ్ళందరూ మళ్ళీ ఈ పెద్దలు పెద్దలు మండపాక రాజారావు గారు పెద్దలు అలాగే నాగులపల్లి దుర్గారావు గారు మండపాక నాగేశ్వరరావు గారు నాగులపల్లి శ్రీను హనుమండ్ రాజుబాబు మొత్తం వగైరు మొత్తం ఊరంతా ఊరంతా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గంగన్ గారు మా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు గంగన్ గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరించి ఈ గుడిని ఎంత వైభవంగా తీసుకొచ్చారండి. ఇక్కడైతే అసలు ఏముండేది కదండి, ఫస్ట్ అసలు చిన్న శివలింగం ఉండేది అటువంటిది ఈ పెద్దల సహకారంతో ఆ డాక్టర్ గారి సహకారంతో ఈ గుడి ఎంత వైభవంగా జరిగిందండి. కోరుకొండ మండలం పక్కమునగల గ్రామం ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్టన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి అటువంటి మా వీరబాబు చెప్పడం జరిగింది. రాజమండ్రి డాక్టర్ సరణ్ గారు ఆ వీరబాబుకున్న పరిచయంతో ఆ డాక్టర్ గారు ఎలాగో గుడిందండి చూదురు గారి శివాలయం ఎప్పుడో పాత చెరువులో దొరికింది, ఆ శివాలయం తీసుకొచ్చి చెరువు గట్టు మీద పెట్టారు. ఊర్లో మామూలుగా అందరూ దండం పెట్టుకుని ఒకసారి ఆ గుడి చూడండి, మీ గుడి కట్టాలని ఏదో మీ మనసులో ఉంది కాబట్టి మా గుడి చూడండి కడితిరిగానంటే వీరబాబు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆ స్వామివారు చూశారు, సరణ్ గారు చూసి సరే నాన్న చెరువులో దొరికింది ఈ విగ్రహానికంటే కనుక చేసేదానికంటే ఇలాగ గుడిలో దొరికింది చాలా చెరువులో దొరికింది చాలా మంచిది, దీన్ని కడతాను ఆయన చెప్పి ఆయన సదుద్దేశంతో సొంత ఆయన మనసాక్షితో వచ్చి ఆయన గుడి నిర్మించడం జరిగింది. ఆయన గుడి నిర్మించడానికి వచ్చినప్పుడు గ్రామస్తులు కూడా ఎవరు తోచినట్టుగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి ఆ వాళ్ళ రావడంతో ఇంట్లో పెట్టా కమిటీ సభ్యులు 15 మంది 10 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు మన ఇంట్లో సొంత పెట్టి సొంత కార్యక్రమం చేస్తారో తెలియదు కానీ రేపు పొద్దున్న గుడి దగ్గర కార్యక్రమం ఉంది అంటే కనుక నెలవారుగా 3 గంటలకు వస్తారండి కమిటీ వాళ్ళకి. ఈ కార్యక్రమం అన్నాడు సాయంకాలం వరకు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం అంతా పూర్తయి ఆ స్వామివారికి మనం ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ కార్తీక మాసంలో అన్న సమానాలే కానీ ఆ మహాశివరాత్రి డెమ్మలో పూజలే కానీ ఈరోజు ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం కానీ ప్రతి దాంట్లోనూ కూడా కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా కమిటీ వారు అంటే ప్రెసిడెంట్ గారు నాగబల్లి గంగన్ గారు సెక్రటరీ నాగేశ్వరరావు గారు ఆర్డీజీ మెంబర్ దుర్గారావు గారు అలాగే కమిటీ మెంబర్లు శ్రీనివాస్ గారు వెంకటేశ్వర గారు వీరబాబు గారు చాలా మంది వీళ్ళందరూ కూడా గ్రామస్తులు సహకరించలేదు కాదు ప్రతి ఒక్కరు కూడా సహకరించడం బట్టి ఈ రోజు చిన్న గుడిగా ఉన్నటువంటి ఈ యొక్క గుండిని ఇంత గుడి చేసి ఈ రోజు ధ్వజస్తంభ ప్రతిష్ట వరకు వచ్చినట్టు అది గ్రామస్తుల సహకారం చాలా ఉంది. మరీ ముఖ్యంగా ఆ మహానుభావుడు కృప మా ఊరు మీద చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ ఈ రోజు మా ఊళ్ళో జగదన అభివృద్ధి చెందుతూ ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్టానికి వచ్చింది. అదేవిధంగా మా గ్రామస్తులు కూడా మా పరమేశ్వర స్వామి మెల్లగా కాపాడాలని కోరుకుంటూ అన్నారా మహాదేవ శంభో శంకర ఓం.
అప్పటి నుంచి అలాగే గొట్టి నీళ్ళు వస్తుంది అనమాట తలసి వేసుకుంటున్నాను కోరుకున్నాడు ఆయన చిన్న గుడి కట్టింది ఆ గుడి నీళ్ళు వస్తాను లేదండి లోపల కానీ లోపల నీళ్ళు వస్తాను లేదండి తను పెట్టుకోవాల్సి వచ్చింది ఆ రకం అలాగలాగా ఒక 1900 అంటే రాజమండ్రి ఆయన వచ్చి గుడి కట్టాలి మీకు మళ్ళా సరైన ఆధారాలు తెప్పించండి గట్టిగానే నమ్మకంగానే పీడబ్ల్యూ పడగొడతారు పీడబ్ల్యూ పడగొట్టరండి మీరు అందరం ఆంధ్ర చేస్తామంటే ఆ పూర్ తట్టారు మీరు అన్నారండి ఆ ఊరందరూ కలిపి పునాది కట్టారండి ఆ పునాదిలో ఆయన వచ్చి గుడి సహాయం ఇచ్చారు ఆ తర్వాత